హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము వేరుశనగ విత్తనాలతో పొడిని, కారం పొడిని ఎలా చేయాలో చూద్దాం. ఈ పొడిని మీరు కొద్దిగా అన్నంలోకి నెయ్యి వేసుకుని, పొడి వేసుకుని తిన్నారంటే మీరు చాలా మైమరచిపోతారు. లెట్స్ స్టార్ట్ ఇట్. ఎలా చేయాలో దీనికోసం మనము వేరుశనగ విత్తనాలని ఫస్ట్గా వేపుకోవాలి. వేరుశనగ విత్తనాలని మనం ఎప్పుడైనా కూడా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేపుకుంటే అవి బాగా చాలా బాగా రోస్ట్ అవుతాయి. లోపల కూడా పచ్చిపచ్చిగా లేకుండా బాగా రోస్ట్ అవుతాయి. ఎప్పుడైనా కూడా మనం అలాగా వేయించుకోవాలి. అలా వేచి చల్లారి పెట్టుకున్న వేరుశనగ విత్తనాలకి మనము పొట్టును తీసివేయాలి. పొట్టును తీసివేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కారం పొడి, ఉప్పు, కారం పొడి లేకుంటే చిల్లీ అవైలబిలిటీలో ఉంటే గుంటూరు చిల్లీని మనం వేసుకోవచ్చు. దీంట్లో అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను వేయలేదు. రోలు రోకలి ఉంటే దాంట్లో కానీ, రోలు రోకలి యూజ్ చేసి దంచితే కూడా ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం బెల్లం తురుము కొద్దిగా వేసుకుందాం. వేసుకున్న తర్వాత వాటి రెండింటిని ఫైన్గా కాకుండా జస్ట్ ఒక రౌండ్ కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత తెల్లగడ్డలను వేసుకుని ఒక రౌండ్ వేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్, ఈజీగా మిక్సీకి ఒక రౌండ్ వేసుకుంటే సింపుల్ అండ్ ఈజీగా ఉండే వేరుశనగ విత్తనాల పొడి రెడీ అయిపోయింది. దీన్ని మనము కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా కూడా జర్నీ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.